ఏనుగు సచ్చిన బతికిన ఒకటే అన్నట్టు కటకటాలనక మన శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి రైడ్ గారు బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది అదేమిటి తెల్ల చీర ఎదురొచ్చినట్టు తలాలా పక్కకు తిప్పుకున్నావు నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయిరా ఎలా కనిపించినా పర్వాలేదులే నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను సంతోషం అనవే దౌర్భాగ్యం నన్నెన్నన్నా పర్వాలేదు కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళితే ఎదురు పదలో పడ్డట్టే నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి తప్పుడు సలహాలు ఏవో ఇస్తావని గూండాయిజానికి లా భయపడదరా పిచ్చి కొడక ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు ప్రాసిక్యూటర్ గారు ప్రొసీడ్ ఏం చేస్తున్నారు మీరు రెండు నిమిషాలు మౌనం పాటించాం ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్ ఒక జిల్లా కలెక్టర్ గారిని చేయి చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను యువరానర్ అధ్యక్షుని యువరానర్ కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు ప్రాసిక్యూటర్ గారు అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువరానర్ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీదే చేయి చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు గుడివాడ రౌడి అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతా అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి అంతేలేండి ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి కెట్టేయించండి కానీ జడ్జి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంజ్ బండి బ్యాక్ టైరే వాడికి కత్తి మీ పేరు గుడివాడ రాయుడు అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి అచ్చు తప్పు నోరు తెరక్క ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లారా వెళ్ళాను ఎందుకని ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్కడ న్యాయమని అడగడానికి వెళ్లాను మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు రాష్ట్రానికి మంత్రి ముఖ్యమంత్రి ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి అటు కాదు చూడడం ఇటు చూసి జవాబు చెప్పాలి యువరానా బీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడీ అధ్యక్షులైన గౌరవనీయులైన నా క్లయింట్ ని పీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు యువరానా ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు యువరానర్ ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద కేసు చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్లిపోయేది ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ముందో మిమ్మల్ని వాట్ డు యు మీన్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ యువరానర్ ఇట్స్ ఆల్ రైట్ కంటిన్యూ ది ప్రొసీడింగ్స్ యువరానర్ తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు ఒడ్డు మీద నల్లకోట వేసుకుని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు వెళ్ళడానికి సెల్యూట్ కొడుతున్నందుకు వెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి వ్యవహారాలు ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి మిస్టర్ ఎస్పీ దిస్ ఈస్ కోర్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ సారీ యువర్ ఆనర్ చూసారా చూసారా యువర్ ఆనర్ ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలమురళి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చెయ్యేసి నిలదొక్కున్నారు అంతే దీనికి మహాభారతంలో కురుక్షేత్రం అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు
ఈ కారణంగా గుడివేడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటం అయినది. ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయటం అయినది. సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్ట్ కు అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువర్ ఆనర్. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా, ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు సార్. కోర్టులోని దెబ్బక కాశీపతి గారు గిలగిలగిలగిల కొట్టుకున్నారు కదా ఏంటి కొట్టు? ఆ గొప్పతనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడు, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి? ఎవడో పోయినట్టు పెట్టు ఫేస్. కొట్టు, నాకు మందు తాగాలని లేదు. మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురేమైనా అత్తరా, కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చిత్తం కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రైడ్ గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పామే కుర్తుంది కదేటి. చూడు రైడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండి కూడా దేకలేవు. వాణ్ణి దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. రైడ్ గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. ఆ రోజే వెధవని కాల్చి పారేసుంటే ఇంతవరకు. హలో, ఆ కవర్ నేనే ఇచ్చా, అది మీ వాచ్మెన్ చేతికిచ్చి 3 నిమిషాలయ్యి. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. హలో హలో, ఎవరు మాట్లాడింది? తెలీదు, మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇక నీతులు వినే ఓపిక నాకు లేదు లలిత. ప్లీజ్, వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలున్నాయి. చేతులు కట్టుకుని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ శవాలు పాతి పెట్టిస్తారా దుర్మార్గం? హలో, వద్దు లలిత, ఎస్పీగా నేనేం చేయగలిగాను, కలెక్టర్గా నువ్వేం చేయగలిగావు. చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం, వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు. ఊరు బయట మామిడి తోప దగ్గర రమ్మన్నారు. కమాన్. హలో, బుద్ధిగా వచ్చారన్నమాట. మీ రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ. రండి, ఇంకొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది. మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆ గొయ్యి తవ్వండి, అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు. కమాన్, డూ ఇట్.
మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. నో, ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి. డోంట్ టాక్ నాన్సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నిన్న వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా? సార్, మీరు అడ్రస్ జారీ చేస్తే భార్య భర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్యలు. మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రేవుడి మమ్మల్ని అప్రవేశ పాలు చేయాలని చూస్తున్నాడు. సారీ, చట్టం ముందు ఎవరైనా ఒకటే. మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. కమాన్. మమ్మీ, డాడీ, ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా?